Hi friends, welcome back to Shreyas Academy. I am Rajesh. Today I'm going to explain you a new tense called the simple present tense or the present simple. Before I start this class, I want to tell you two things. I have already uploaded two videos. Those are the basics of tenses and the second one is the present continuous tense. I request you to watch those two videos because if you watch them, you will get a more clarity. The second point is you have to open any grammar book if you have. If not, if you don't have any grammar book, open any white paper book and note down each and every point whatever I tell you. Don't worry friends, I will give you explanation in Telugu and English. If you visit this channel for the first time, you have many more videos on this channel, so you can watch all the videos. Let us start our class. Today our topic is the simple present tense or the present simple. క్లాస్ ని చాలా డీటెయిల్గా స్లోగా నీట్గా చెప్తానండి. మీరు చాలా పేషెన్స్తో నీట్గా వినాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, టెన్సెస్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. టెన్సెస్ అనేవి మెయిన్గా మూడు రకాలుగా డివిజన్ చేయడం జరిగింది. ద పాస్ట్ టెన్స్, ద ప్రెజెంట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అండి. అగైన్ ఈచ్ టెన్స్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్. మరలా ప్రతి టెన్స్ కూడా ఏంటంటే నాలుగు రకాలుగా డివిజన్ చేశారు. ఇప్పుడు పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి మనం డిస్కస్ చేయం కానండి, ప్రెజెంట్ గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి ప్రెజెంట్లోని ఫోర్ టైప్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్లో లాస్ట్ టూ టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆ టూ టెన్సెస్ కూడా పక్కన పెట్టేస్తే ఫస్ట్ టూ టెన్సెస్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేయాలి. చాలామంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముందు సింపుల్ ప్రెజెంట్కి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి క్లాస్ ముందుకు వెళ్దామని అనుకుంటానండి. ఫస్ట్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఒక విషయం చెప్పాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏదైనా సెంటెన్స్ చెప్పామంటే ఆ సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉండాలి. ఎగ్జాంపుల్, ఐఆమ్ గోయింగ్ టు స్కూల్. ఐఆమ్ గోయింగ్ టు స్కూల్ అనే సెంటెన్స్ చెప్పినంటే ఆ చెప్పినప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉండాలి. అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐఆమ్ మేకింగ్ ఎ కర్రీ, ఐఆమ్ మేకింగ్ ఎ కర్రీ అని చెప్పాను అనుకో, ఏదైనా కూర చేస్తానని చెప్పాను అనుకోండి, ఆ సెంటెన్స్ చెప్తున్నప్పుడు నేను ఆ యాక్షన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఐఆమ్ హ్యావింగ్ ఎ షవర్ అని చెప్పాను అనుకోండి, ఐఆమ్ హ్యావింగ్ ఎ షవర్ అంటే ఆ టైంలో నేను స్నానం చేస్తూ ఉండాలి. అలా ఆ సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ క్లాస్ చెప్పనండి, డీటెయిల్గా నీట్గా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్షన్ జరగాలి. యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రెజెంట్ యాక్షన్స్కి యూజ్ చేయమండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ అనే వర్డ్ అందులో ఉందని ప్రెజెంట్ కంటిన్యూస్గా జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేస్తామని చాలామంది అనుకుంటారు. అది రాంగ్. ఆ డిఫరెన్స్ చెప్పడం కోసం మాత్రమే ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ అనే వర్డ్ ఉందని ప్రెజెంట్ కోసం, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్గా జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేస్తామని చాలామంది అనుకుంటారు. కాదండి. సో ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది దాని యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది టూ థింగ్స్ అండి. ఇక్కడ ఆ టూ థింగ్స్ ఏంటంటే స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలండి. రెండు, ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామో, ఏ సిచ్యువేషన్స్లో, సందర్భాల్లో యూజ్ చేస్తాం అనే విషయం మీద కూడా మీరు బాగా ఫోకస్ చేయాలి. అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనేది ముందు చెప్పి తర్వాత స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద రిపీటెడ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, డైలీ రొటీన్, హ్యాబిట్స్, జనరలైజేషన్, జనరల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్, టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఫర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయం కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రతిదీ కూడా ఆ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. నెంబర్ వన్ చూడండి, రిపీటెడ్ యాక్షన్స్ అన్న, రెగ్యులర్ యాక్షన్స్ అన్న, డైలీ రొటీన్ అన్న ఒకే విధంగా వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద రిపీటెడ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, డైలీ రొటీన్. అంటే ఏంటంటే ప్రతిరోజు మనం చేసే యాక్షన్స్ కోసం మనం యూజ్ చేసే టెన్స్ ఏదంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రతిరోజు జరగాలి, లేదా ప్రతి రెండు రోజులకు ఒకసారి జరగచ్చు, ప్రతి మూడు రోజులకు ఒకసారి జరగచ్చు, లేదా
ప్రతి వీక్ ఎవ్రీ వీక్ జరగవచ్చు, ఎవ్రీ మంత్ ఒకసారి జరగవచ్చు, లేదా ఎవ్రీ ఇయర్కి ఒకసారి జరగవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే అంటే ఫ్రీక్వెన్సీ ప్రతిరోజు జరుగుతుందని మీనింగ్, ఎవ్రీ వీక్ అంటే వీక్లీ వన్స్ జరుగుతుందని, ఎవ్రీ మంత్ అంటే ప్రతి మంత్లీ వన్స్ జరగవచ్చు, ఎవ్రీ సిక్స్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి, ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్కి ఒకసారి జరగవచ్చు. చూసారా ఇక్కడ డ్యూరేషన్ అనేది సేమ్గా ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ ఇయర్కి జరిగే కొన్ని ఉంటాయి, ఎవ్రీ మంత్కి జరిగే కొన్ని ఉంటాయి, ఎవ్రీ వీక్ జరిగే కొన్ని యాక్షన్స్ ఉంటాయి. సో ఇవి రిపీటెడ్ యాక్షన్స్ అండి. రిపీటెడ్ యాక్షన్స్ అన్న రెగ్యులర్ యాక్షన్స్ అనే డైలీ రొటీను ఈ దరిదాపు ఒకేలా ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్స్ చూద్దామని చూడండి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టేసుకోండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రిపీటెడ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ అండ్ డైలీ రొటీన్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ గో టు స్కూల్, ఐ గో టు స్కూల్, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ఏంటి, ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తాను. బీయింగ్ ఏ స్టూడెంట్, నేను స్టూడెంట్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్గా నేనేం చేస్తాను అంటే ఐ గో టు స్కూల్ ఆర్ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే ఇది ప్రతిరోజు జరిగే యాక్షన్. సో ప్రతిరోజు జరిగే యాక్షన్స్ ఏ టెన్స్లో చెప్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తామండి. చూడండి ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. సో ఈ విధంగా ప్రతిరోజు జరిగే యాక్షన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. ఒకవేళ ప్రతిరోజు అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను అనుకోండి, ప్రెజెంట్ వెళ్తున్నాను, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను ఈ క్షణము అని చెప్పడం కోసం ఐఆమ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్తాం. లేదు రేపు వెళ్తాను అంటే రేపు ఒక్కరోజు గురించి మాత్రం మాట్లాడితే ఐ విల్ గో టు స్కూల్ అంటాము. అలా కాకుండా నిన్న వెళ్ళాను అని చెప్పడం కోసం ఐ వెంట్ టు స్కూల్. చూసారా ఫ్యూచర్ అంటే రేపు ఒక్కరోజు కోసం, ప్రెజెంట్ అంటే ఇప్పుడు వెళ్తున్నాను, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు వెళ్తున్నానని, పాస్ట్ అంటే నిన్న ఒక్కరోజు కోసం మాట్లాడుతున్నాం కదా. బట్ ప్రతిరోజు జరుగుతున్న యాక్షన్స్ కోసం అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు టైమింగ్స్ని కలుపుకొని ప్రతిరోజు, అర్థమవుతుందా లేదా, ప్రతిరోజు చేస్తున్నాను, ప్రతిరోజు వెళ్తున్నాను అని ఏ టెన్స్లో చెప్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఈ విధంగా ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇంకొక విషయం ఏంటంటే ఐ గెటప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే, ఐ గెటప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే. ప్రతిరోజు నేను ఎన్ని గంటలు లేస్తాను, 6 గంటలు లేస్తాను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ప్రతిరోజు అంటే నిన్న ఎంత లేచాను, 6 గంటలు లేచాను, మొన్న ఎంత లేచాను, 6 గంటలు లేచాను, ఈరోజు ఎంత లేస్తాను, 6 గంటలు లేస్తాను, రేపు ఎంత లేస్తాను, 6 గంటలు లేస్తాను. జనరల్గా నేను లేచేది ఎన్ని గంటలు లేస్తాను అంటే 6 గంటలు లేస్తాను అనే సెంటెన్స్ చెప్తుంది ఏంటి, ఐ గెటప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే. ఈ సెంటెన్స్ ప్రకారం పాస్ట్లోని, ప్రెజెంట్లోని, ఫ్యూచర్లోని మూడు టెన్సుల్ని కలిపి జనరలైజ్ చేసి ఏ విధంగా అంటే 6 గంటలు లేస్తానని ఏ విధంగా చెప్తుందో చూడండి ఒకసారి, మీరు బాగా ఫోకస్ చేయాలండి. ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది రెగ్యులర్గా రిపీటెడ్గా జరిగే యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. సో ఈ విధంగా ఐ గెటప్ ఎట్ 6 o'clock అనే సెంటెన్స్ ఏ విధంగా మీనింగ్ ఇస్తుందంటే ప్రతిరోజు నువ్వు 6 గంటలు లేస్తావు, అది నీ రెగ్యులారిటీ, లేదా అది నీకు డైలీ రొటీన్ లాగా నీకు మీనింగ్ ఇస్తుంది కదా. అలానే ఫ్యూచర్లోని ప్రతిరోజు 6 గంటలు లేస్తామని కాదు, ఒకసారి ఎప్పుడైనా సరే ఇంకో టైమింగ్ చేంజ్ అవ్వచ్చు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఐ గెటప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే, ప్రతిరోజు 6 గంటలు లేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ఈజ్ ఎ సండే, రేపు సండే అనుకోండి, రేపు సండే అయితే నేనేమంటానంటే ఐ విల్ గెటప్ ఎట్ 10 o'clock. అలాగని ప్రతిరోజు రాదు, ఐ విల్ అన్నాను, అందుకని ఐ విల్ అంటే ఏంటి, రేపు మాత్రం 10 గంటలు లేస్తాను. అర్థమవుతుంది లేదా, ప్రతిరోజు 6 గంటలు లేస్తాను, ఎవ్రీడే ఐ గెటప్ ఎట్ 6 o'clock, బట్ టుమారో ఐ విల్ వేకప్ ఆర్ ఐ విల్ గెటప్ ఎట్ 10 o'clock టుమారో, బికాజ్ టుమారో ఇస్ సండే, రేపు సండే కాబట్టి నేను 10 గంటలు లేస్తాను. ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాను. చూసారా రేపు అంటే ఫ్యూచర్ ఐ విల్ యూజ్ చేస్తున్నాం, ప్రతిరోజు అంటే ఐ గెటప్, ఐ గెటప్, ఐ వేకప్ అని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం మీరు బాగా ఫోకస్ చేయాలి. సో ఈ విధంగా రెగ్యులర్ యాక్షన్స్కి, రిపీటెడ్ యాక్షన్స్కి, డైలీ రొటీన్కి మనం ఏం యూజ్ చేస్తాం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద హ్యాబిట్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద హ్యాబిట్స్. హ్యాబిట్స్ కూడా మనం ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తామండి. హ్యాబిట్స్ అంటే ఏంటంటే నీకు ఒక అలవాటు ఉందంటే అది రెగ్యులర్గా చేస్తామని, అది దీనికి ఎందుకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే, ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. దాని మీనింగ్ ఏంటి, ప్రతిరోజు నేను కాఫీ తాగుతాను, అది జనరల్ ఐడియాలో వస్తుంది, అంటే ప్రతి రిపీటెడ్ యాక్షన్లో వస్తుంది, దట్ ఈస్ మై హ్యాబిట్, అది నాకు అలవాటు. సో ఐ కెన్ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ హ్యాబిట్స్ ఆల్సో. హ్యాబిట్స్ కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఆన్ సండేస్, ఆన్ సండేస్ ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్ అంటే ప్రతి ఆదివారం ఏంటి, ప్రతి ఆదివారం నా సమయాన్ని నా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాను. ఇది ఎవ్రీడే జరిగే యాక్షన్ కాదు, ఎవ్రీ సండే అంటే డ్యూరేషన్ ఏంటి, 6 డేస్ వస్తుంది కదా మధ్యలోని. ఈ విధంగా అంటే ఏంటి, సిరీస్ తీసుకుంటే 6 డేస్ 6 డేస్ 6 డేస్ అని ఈ విధంగా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది కదా. సో ఈ విధంగా ఎవ్రీ సండే
I spend my time with my friends. Every Sunday, I spend my time with my friends. Or I spend my time with my friends on Sundays or every Sunday. So, ఈ విధంగా ప్రతి ఆదివారం జరుగుతుంది కదా, ఈ విధంగా ప్రతి ఆదివారం అంటే ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ వెన్స్డే వీ మేక్ చికెన్ కర్రీ అట్ మై రూమ్. ఓకే, మా రూమ్కి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ వెన్స్డే కానీ థర్స్డే కానీ చికెన్ చేస్తామంటే ఎవ్రీ థర్స్డే ఆర్ ఎవ్రీ వెన్స్డే అన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేస్తాం. ఈ విధంగా ప్రతిరోజు కాఫీ తాగుతాను అనేది అది ఒక హ్యాబిట్, లేదా ప్రతి ఆదివారము మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాను అనేది అది నా హ్యాబిట్, అండ్ ఎవ్రీ వెన్స్డే మేము ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకుంటాం అది నా హ్యాబిట్ కావచ్చు, ఇది రెగ్యులర్ యాక్షన్ అనే కావచ్చు. ఓకేనా, సో ఈ విధంగా రెగ్యులర్ యాక్షన్స్, డైలీ రొటీన్, రిపీటెడ్ యాక్షన్స్, హ్యాబిట్స్ అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ అన్న జనరల్ ట్రూత్స్ని రెండింటిని కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద జనరల్ ట్రూత్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్. అంటే విశ్వం అంతా కూడా యాక్సెప్ట్ చేయబడిన ట్రూత్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దామండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది అందరికీ జగమెరిగిన సత్యం అంటాం కదా, అందరికీ తెలిసిన విషయం. సో ఇది రెగ్యులర్గా జరుగుతుంది. సో ఇది ఈ ఒక్కరోజు కాదు, రేపు ఒక్కరోజు అని కాదు, నిన్న ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు అలాగే జరుగుతుంది. సో ఇది ఫ్యాక్ట్, ఇదేంటంటే జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి ఇటువంటి జనరల్ ఫ్యాక్ట్స్ని, యూనివర్సల్ ట్రూత్స్ని కూడా మనం ఎందరూ యూజ్ చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద యూనివర్సల్ ట్రూత్స్ అండ్ జనరల్ ఫ్యాక్ట్స్. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అంటే ఏంటి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నాడు. ఇది కూడా కంటిన్యూస్గా జరిగే యాక్షన్, ఇది కూడా జగమెరిగిన సత్యం కాబట్టి ఇటువంటి ట్రూత్స్ కూడా ఏంటంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీస్ సెల్సియస్. ఇది కూడా ఏంటంటే ఎప్పుడు అలాగే జరుగుతుంది, అక్కడ వేరియేషన్ అంటూ ఏమీ ఉండదు. సో ఇటువంటి చేంజ్ లేని జనరల్ ట్రూత్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏమో, రిపీటెడ్ యాక్షన్స్కి, జనరల్ యాక్షన్స్కి అండ్ డైలీ రొటీన్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటంటే హ్యాబిట్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, అందుకని నేను పదే పదే రిపీట్ చేస్తున్నాను ప్రతిది పాయింట్. మనము డైలీ రొటీన్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తామని చెప్పాను కదా, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. డైలీ రొటీన్ అంటే ఏంటంటే ఉదయం లేచిన కానించి రాత్రి నువ్వు పడుకునే వరకు చేసేదే డైలీ రొటీన్ అండి. మీనింగ్ ఏంటంటే డైలీ రొటీన్ అంటే ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు ఎలా చెప్తామంటే, ఎవ్రీడే ఐ వేకప్ అట్ 6 o'clock, అదర్వైజ్ ఎవ్రీడే ఐ గెటప్ అట్ 6 o'clock. ప్రతిరోజు 1 గంట లేస్తావు అనేసి. ఎవ్రీడే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే. ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. ఇందులో ఎంత ఏమో అనుకోవచ్చు, కొంతమంది తింటారండి అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోవచ్చు. వాళ్ళు ఏమంటారంటే ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే, ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయను అని చెప్పుకోవచ్చు. సో ఐ ఈట్ లంచ్ ఎవ్రీడే అట్ 12 o'clock, ప్రతిరోజు 12 గంటలు తింటామని. కొన్నిసార్లు 1 గంట కూడా తినవచ్చు. సో ఐ ఈట్ మై లంచ్ అట్ 1 o'clock అని కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు జరిగే యాక్షన్స్, ఎవ్రీడే ఐ గో టు బెడ్, అదర్వైజ్ ఎవ్రీడే ఐ స్లీప్ అట్ 10 o'clock, ఐ స్లీప్ అట్ 10 o'clock ఎవ్రీడే, ప్రతిరోజు నేను 10 గంటలు పడుకుంటాను. ఈ విధంగా లేయడం కానీ, తినడం కానీ, తాగడం కానీ, ప్రతిరోజు నువ్వు చేసే పనులు, నీ డైలీ రొటీన్ ఏదైతే ఉందో అది ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే ఐ గో టు జిమ్ ఎవ్రీడే. నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఫర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ వీ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వడం కోసం మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏదైనా సరే ఒక మ్యాగీ ప్యాకెట్ కొన్నాం అనుకోండి, అది మీరు ఫస్ట్ టైం తయారు చేస్తున్న వండుతుంటే, కుక్ చేస్తుంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎలా అంటే, పోర్ సమ్ వాటర్, ఐ మీన్స్ పోర్ 2 glasses ఆఫ్ వాటర్ అని యూజ్ చేస్తాం. పోర్ 2 glasses ఆఫ్ వాటర్ అంటే పోర్ అనేది V1 యూజ్ చేస్తున్నాం కదండి, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద వస్తుంది. ఓకేనా, యాడ్ సమ్ సాల్ట్ అని అంటారు, యాడ్ సఫిషియంట్ సాల్ట్ ఆర్ యాడ్ ఎనఫ్ సాల్ట్ అని యూజ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా గ్యాడ్జెట్ కానీ ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కొన్నారనుకోండి,
ఓపెన్ ద బాక్స్ ప్రాపర్లీ. ఓపెన్ అంటే ఏంటి? V1 అండి, సింపుల్ ప్రెజెంట్ కోసం వస్తుంది. కనెక్ట్ ఆల్ ద వైర్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద మాన్యువల్ అని కానీ లేకపోతే ఇన్ ద ప్రాపర్ వే అని చెప్తుంటారు. సో కనెక్ట్ ఆల్ ద వైర్స్, కనెక్ట్ అనేది కూడా V1 అని అండి. నెక్స్ట్ స్విచ్ ఆన్ ద టీవీ అంటే చూడండి, స్విచ్ ఆన్ ద టీవీ అన్న సింపుల్ ప్రెజెంట్ కింద వస్తుంది. ఈ క్లాస్ స్టార్టింగ్ కూడా నేను ఒక ఇన్స్ట్రక్షన్ మీకు ఇచ్చాను, గుర్తుందా? ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ క్లాస్ ఐ వాంట్ టెల్ యూ ఎ ఫ్యూ పాయింట్స్ అని చెప్పి, యూ హ్యావ్ టు వాచ్, మీన్స్ ఐ రిక్వెస్టెడ్ యూ టు వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ ఆఫ్ దిస్ సిరీస్. అంటే ఈ సిరీస్లో ఉన్న ముందు వీడియోస్ చూడండి, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో ఏ టెన్స్ యూజ్ చేశానంటే సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేశాను. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్డర్స్ కూడా, ఈవెన్ ఆర్డర్స్ కూడా క్లోజ్ ద డోర్, ఓకేనా? రిక్వెస్ట్ నార్మల్గా ఏంటంటే, ప్లీజ్ క్లోజ్ ద డోర్. చూడండి, క్లోజ్ ద డోర్ V1. సో ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఈ విధంగా రిపీటెడ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, డైలీ రొటీన్ హ్యాబిట్స్, నెక్స్ట్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్ కానీ జనరల్ ఫ్యాక్ట్స్ కానీ గివింగ్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే జనరలైజేషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేయవలసిన టాపిక్ ఏంటంటే జనరలైజేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం సాధారణంగా చాలాసార్లు ఫ్యూచరు, ప్రెజెంట్, పాస్ట్ అని వేటి గురించి కాకుండా, అంటే పాస్ట్లో జరిగిందని కాకుండా ఫ్యూచర్లో జరుగుతుందని కాకుండా జనరల్గా మాట్లాడుతుండే కొన్నిసార్లు. మీకు ఈ జనరలైజేషన్ క్లియర్గా అర్థం కావాలంటే ఇఫ్ క్లాజెస్ తీసుకుంటానండి. ఇఫ్ క్లాజెస్లోని ఎప్పుడు ఇఫ్ క్లాజ్ అనేది ఏంటంటే జనరల్గా మాట్లాడింది. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ నైస్ మార్క్స్. అని పక్కన పెట్టేస్తే ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇఫ్ క్లాజ్ అనేది ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ కూడా పక్కన పెట్టేస్తే యూ వర్క్ హార్డ్, ఇదే టెన్స్ అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్సే. యూ వర్క్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే ఏంటి? నువ్వు కష్టపడితే అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ఆల్రెడీ కష్టపడ్డావని పాస్ట్లో కాదు, నువ్వు కష్టపడతావని ఫ్యూచర్లో కూడా కాదే, నువ్వు కష్టపడితే అంటే ఇది జనరల్గా మాట్లాడింది. ఏంటంటే నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు, నువ్వు చదవకపోతే అంటే జనరల్గా నువ్వు చదవవు అని మీనింగ్ కాదు, నువ్వు చదివేస్తావు అని కూడా మీనింగ్ కూడా కాదు, ఓకేనా? నువ్వు చదవకపోతే, నువ్వు చదివితే, నువ్వు కష్టపడితే, నువ్వు కష్టపడకపోతే, అలా జరిగితే, ఇలా జరిగితే, అలా జరుగుంటుంది అండ్ సంథింగ్ చూసారు. ఇవన్నీ జనరల్గా మాట్లాడుతున్న విషయాలు కూడా, ఇలా జనరల్గా మాట్లాడే విషయాలన్నీ కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. చూడండి, ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం పడితే, పడతాది అని షూర్గా చెప్పామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఆర్ ఇట్ విల్ రెయిన్ అని ఫ్యూచర్లో చెప్పొచ్చు. ఫ్యూచర్లో పడుతుంది అంటే పోనీ ఇట్ విల్ రెయిన్ అంటే పడుతుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం పడితే అంటే షోరిటీ లేదు. సో ఈ విధంగా జనరల్గా మాట్లాడే విషయాలు కూడా మనం ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాము. సో ఫోకస్ చేయండి, మళ్ళీ రీక్యాప్ చేస్తాం ఒకసారి. ఏంటంటే రిపీటెడ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, డైలీ రొటీన్ హ్యాబిట్స్, జనరలైజేషన్, నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్, ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. జనరల్గా మీకు ఐడియా కోసం చెప్తున్నానండి, న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్ కూడా మనకి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ క్రికెట్ కామెంట్రీ కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విరాట్ కోహ్లీ హిట్స్ ఏ బాల్ అంటాం, హిట్స్ అంటే ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. అక్కడ ఆల్రెడీ జరిగిపోద్ది అయినా సరే వీళ్ళు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఏంటంటే విరాట్ కోహ్లీ హిట్స్ ఏ బాల్, ద బాల్ గోస్ టు ద బౌండరీ లైన్ అని సంథింగ్ గోస్ ద బాల్ అంటే ఇట్ గోస్ టు ద బౌండరీ లైన్. చూసారు, ఇటువంటి కామెంట్రీ కూడా, క్రికెట్ కామెంట్రీ కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మ్యాక్సిమమ్ ఒక మనిషి మాట్లాడే లాంగ్వేజ్లోని నియర్లీ 60% ఆ సింపుల్ ప్రెజెంట్లోనే చెప్తామండి. సింపుల్ ప్రెజెంట్లోనే 60% మాట్లాడుతాం అని నేను విన్నాను. సో అంటే ఏంటి, ఇక్కడ 60% ఎగ్జాక్ట్గా నెంబర్ ఇంతేనా అని మీరు రీసెర్చ్ చేయడం నాకు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత ఎక్కువ యూజ్ చేస్తామనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని ఈ టెన్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా ఫోకస్ పెట్టి నేర్చుకోవాలని మన ఇంటెన్షన్. I think you have understood one thing, when we have to use the simple present tense. Simple present tense ekkadi use cheyalani meeku ardhamaindani nenu anukuntunnanu, kani vishayam entante meeku mottham ardham kalanittilaka, endukante meer number of examples chesinappudu oh ela use cheyala, inka ela use cheyochu ani kotta kotta doubts ani chaala logics ani meeku telustu untayi. So ippudu structure meeda focus chestamandi.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటాయని మనం ప్రతిదీ కూడా నీట్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒక మనిషి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడంటే మెయిన్గా త్రీ థింగ్స్ ఉంటాయండి. లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడంటే లాంగ్వేజ్లో మెయిన్గా త్రీ థింగ్స్. ఏ లాంగ్వేజ్ని తీసుకోవచ్చు, క్వశ్చన్కి ఎస్ అయితే పాజిటివ్ సెంటెన్స్ అని, నో అయితే నెగిటివ్ సెంటెన్స్ అని. అంటే ఏంటి, క్వశ్చన్, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ మూడు ఉంటాయి. మీరు ఆల్రెడీ గ్రామర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే మీకు గ్రామర్ బుక్లో ఉంటాయి, పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది కదా. చూడండి, ఆర్ యూ హ్యాపీ, ఇప్పుడు ఏంటంటే ఇది క్వశ్చన్, ఆర్ యూ హ్యాపీ అనేది ఏంటంటే ఒక నార్మల్ క్వశ్చన్. ఇది దీనికి ఆన్సర్ ఎస్, ఐఎమ్ హ్యాపీ, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఎందుకంటే ఎన్ఓటీ నాట్ అని లేదు కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ అంటాం. నో ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్, ఇందులో నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ అంటాం. పాజిటివ్, నెగిటివ్ అంటే ఇంకో కొత్త డెఫినేషన్స్ ఏం కాదండి. నాట్ లేకపోతే అది పాజిటివ్ సెంటెన్స్, అంటే అవును, ఇప్పుడు కాదు అలాంటి వర్డ్స్ ఉండవు, కాదు అనే నెగిటివ్ వర్డ్స్ ఉండవు కాబట్టి అవి పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ అంటే ఏంటంటే నాట్ అని ఉంటుంది కాబట్టి అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుందంటే క్వశ్చన్, పాజిటివ్, నెగిటివ్. సో ప్రతి టెన్స్లోని పాజిటివ్ క్వశ్చన్ నేర్చుకుంటాము అండ్ నెగిటివ్ కూడా నేర్చుకుంటాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ టెన్స్లో కూడా మనం నేర్చుకుంటామండి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నీట్గా డిస్కస్ చేద్దాం. ఈ పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు నేను ఐ అనే సబ్జెక్ట్తో మాత్రమే 7 సెంటెన్స్ చెప్తానండి. నెక్స్ట్ మళ్ళీ 7 సబ్జెక్ట్స్తోనే 7 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఐ అనే సబ్జెక్ట్తో నేను 7 ఎగ్జాంపుల్స్ చెప్తాను. చూడండి, ఐ గెటప్ అట్ 6:00 ఎవ్రీడే. ఐ గెటప్ అట్ 6:00 ఎవ్రీడే. ప్రతిరోజు నేను 6 గంటలు లేస్తాను. ఐ గో టు చర్చ్ ఎవ్రీ సండే. ప్రతి సండే నేను చర్చ్కి వెళ్తాను. ప్రతి సండే ఇక్కడ అంటే ఎవ్రీ వీక్ యాక్షన్ ఇది, ఇందాక ఎవ్రీడే యాక్షన్. ఇప్పుడు I celebrate my birthday every year. I pay an electricity bill every month. ఇది ఎవ్రీ మంత్ యాక్షన్. ఓకే, I chat with my girlfriend twice a day. అంటే ఏంటి, రోజుకి 2 సార్లు నువ్వు చాట్ చేస్తావని, ప్రతిరోజు చేస్తామని మీనింగ్. చూసా, ఇది కూడా జనరల్గా అంటే రిపీటెడ్ యాక్షన్ కింద వస్తుంది. I drink milk before I sleep every day. అంటే ప్రతి పడుకునే ముందు మిల్క్ తాగుతావు, ప్రతిరోజు తాగుతావు కదా. ఐ డ్రింక్ మిల్క్ బిఫోర్ ఐ స్లీప్ అంటే ప్రతిరోజు జరిగే యాక్షన్. సో ఈ విధంగా రిపీటెడ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ మనం యూజ్ చేస్తాం. I help my mom whenever I am free. నేను ఎప్పుడెప్పుడైతే ఖాళీగా ఉంటాను, అంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా మై మదర్కి హెల్ప్ చేస్తాను. ఓకేనా. సో ఈ విధంగా మనం చాలా విషయాలని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చండి. సో ఈ విధంగా ఐతోని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 7 సబ్జెక్ట్స్ యూజ్ చేసి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నెక్స్ట్ నెగిటివ్, నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. 7 సబ్జెక్ట్స్తో నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చే ముందు మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనకి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ 4 సబ్జెక్ట్స్ ఏంటంటే ఐ యు వి దే. కింద లాస్ట్ 3 సబ్జెక్ట్స్ ఏంటంటే హీ షీ ఇట్ అండి. ఐ యు వి దే హీ షీ ఇట్. ఇక్కడ హీ షీ ఇట్ని ఏమంటామంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటామండి. ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటాం, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటాము. సో ఈ 3 కూడా కాంబినేషన్గా తీసుకుంటాం. ఐ యు వి దే ఒక కాంబినేషన్ అయితే హీ షీ ఇట్ అనేది ఒక కాంబినేషన్. ఎందుకు ఈ విధంగా ముందే చెప్పేస్తున్నాను అనేది ముందు అర్థమవుతుంది. చూడండి, సెంటెన్స్లో ఒకటి చెప్తాను, ఒకే ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. 7 సబ్జెక్ట్ కూడా ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. యు గో టు స్కూల్ ఎవ్రీడే. వి గో టు స్కూల్ ఎవ్రీడే. దే గో టు స్కూల్ ఎవ్రీడే. ఈ 4 సబ్జెక్ట్స్తోని నువ్వు వాడిన మెయిన్ వర్బ్ ఏదంటే గో, అంటే డూ. లాస్ట్ 3 సబ్జెక్ట్స్తోని మాత్రము గో యూజ్ చేయమండి, గోస్ అని యూజ్ చేస్తాము. ఎందుకంటే హీ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలండి మెయిన్ వర్బ్స్కి. మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడే మెయిన్ వర్బ్ ఏదంటే V1 యూజ్ చేస్తాం కదా, ఇందులోనే V1 యూజ్ చేస్తాము. సో దీనికి మనం ఏమి యాడ్ చేయాలి కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. అంటే ఎలాగా, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఇట్ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. సో ఈ విధంగా ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ ఐ యు వి దే
మనం గో యూజ్ చేస్తే లాస్ట్ త్రీ సబ్జెక్ట్స్కి గోస్ యూజ్ చేసాము. ఐ ఈట్, షీ ఈట్స్, వి ఈట్, హీ ఈట్స్, ఐ ప్లే, హీ ప్లేస్. అర్థమవుతుందా? స్టార్టింగ్ ఫోర్ సబ్జెక్ట్స్తో అయితే మనము ప్లే అని యూజ్ చేస్తే లాస్ట్ త్రీ సబ్జెక్ట్స్తోని ప్లేస్, PLAYS, ఎస్ యాడ్ చేస్తామండి. ఈ విధంగా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి మనము థర్డ్ పర్సన్ సింగులర్తోని చెప్పాలి. ఇక్కడ మీకు చాలా డౌట్స్ అరైజ్ అవ్వచ్చు. ఏంటంటే సాధారణంగా ప్లేస్ అంటే హీ ప్లేస్ అంటున్నాము, నెక్స్ట్ హీ క్లీన్స్, హీ వాషెస్, హీ ఈట్స్, హీ రైట్స్, హీ డ్రాస్, షీ ఓపెన్స్, షీ క్లోజెస్, షీ వాషెస్, షీ ఈట్స్, షీ రైట్స్ అని యూజ్ చేస్తాం. అంటే ఏంటి, ఎస్ యాడ్ చేస్తున్నాం కదా. ఈ విధంగా వర్బ్కి ఎస్ యాడ్ చేస్తున్నంత మాత్రాన ఎస్ కానీ ఈఎస్ అని ఈఎస్ని యాడ్ చేస్తున్నంత మాత్రాన అవి ప్లూరల్ ఫామ్స్ కావండి. ప్లూరల్ అవడానికి అవి నౌన్స్ కాదు. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా తీసుకుంటే నౌన్సు, ప్రొనౌన్సు, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని మనకి ఒక్క నౌన్స్ మాత్రమే సింగులర్ ప్లూరల్గా కన్వర్ట్ అవుతుందండి. ఎస్ యాడ్ చేయగానే అది ప్లూరల్ అయ్యేది ఒక్క నౌన్స్కి మాత్రమే ఫెసిలిటీ ఉంది. ఓకేనా, వర్బ్స్కి సింగులర్ ప్లూరల్ అంటూ ఉండదండి. మరి ఎందుకు ఎస్ యాడ్ చేస్తున్నామంటే ఇది గ్రామర్లోనే ఒక రూలు. ఏంటంటే 12 టెన్సెస్ ఉన్నాయి కదా, 12 టెన్సెస్లోని 11 టెన్సెస్ పక్కన పెట్టేస్తే ఒక టెన్స్ ఏంటంటే ఫస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 7 సబ్జెక్ట్స్లోని స్టార్టింగ్ 4 సబ్జెక్ట్స్ పక్కన పెట్టేయండి. ఏంటి, ఐ, యు, వి, ఇదేం పక్కన పెట్టేస్తే హీ, షీ, ఇట్ ఏవైతే ఉన్నాయో ఇవి థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వీటితోని వాడే మెయిన్ వర్బ్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అన్నాం, గో అనేది మెయిన్ వర్బ్. అదే హీతో వాడేటప్పుడు ఏంటంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. సో షీ గోస్, హీ గోస్, ఇట్ గోస్, ఐ డ్రింక్ మిల్క్, షీ డ్రింక్స్ మిల్క్, హీ డ్రింక్స్ మిల్క్, ఇట్ డ్రింక్స్ మిల్క్, ఐ ప్లే క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్, షీ ప్లేస్ క్రికెట్, ఐ వాచ్ ఏ మూవీ, ఐ వాచ్ ఏ మూవీ, షీ వాచెస్ ఏ మూవీ, హీ వాచెస్ ఏ మూవీ. ఈ విధంగా ఎస్ఈఎస్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్కి మనం యాడ్ చేస్తాము. ఓకే, ఎస్ఈఎస్ యాడ్ చేసినంత మాత్రాన వర్బ్స్ అనేవి ఇప్పుడు కూడా ప్లూరల్ కావు. మీరు స్టార్టింగ్ వీడియో చూడండి, బేసిక్స్ ఆఫ్ టెన్సెస్ క్లాస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ అన్నింటినీ కంటిన్యూ చేయండి. ఏంటంటే అందులోనే టెన్సెస్ సెంటెన్సెస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని డీటెయిల్గా చెప్పాను. మళ్ళీ ఒకసారి చిన్నగా మీరు రీకాల్ చేస్తానండి. ఏంటంటే ఏ టెన్సెస్లోని ఏ సెంటెన్స్ తీసుకున్న స్ట్రక్చర్ ఎలాగ ఉంటుందంటే, స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్డ్ ప్లస్ మెయిన్ వర్డ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్టు ఆబ్జెక్టు, స్టార్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా. మెయిన్ వర్బ్ ముందు మనకి ఎప్పుడు ఏముంటుందంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ అనేది మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో, టెన్స్లని ఆ విధంగానే ఫామ్ అవుతాయి కూడా. మనకి 12 టెన్సెస్ ఉన్నాయి కదా, 12 టెన్సెస్లో 10 టెన్సెస్ పక్కన పెట్టేస్తే 2 టెన్సెస్ తీసుకుంటాం. ఏంటంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లో ఏంటంటే ఈ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వదండి. ఏ విధంగా స్ట్రక్చర్ ఫాలో అవ్వదంటే, సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉండదు అంటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కానీ పాజిటివ్ సెంటెన్స్లో వాడము, అంతే. ఉండదు అంటే ఉంటుంది కానీ వాడన అవసరం లేదు. అంటే డైరెక్ట్ ఏంటి, సబ్జెక్టు మెయిన్ వర్బ్, సబ్జెక్టు మెయిన్ వర్బ్. ఎలా, ఐ గో. యాక్చువల్గా ఇందులో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఐ డూ గో. సో ఐ డూ గో అన్న సెంటెన్స్ కరెక్టే, ఐ డూ గో అన్న సెంటెన్స్ కరెక్టే. బట్ ప్రతి సెంటెన్స్లో ఐ డూ గో, ఐ డూ వేకప్, ఐ డూ గెటప్, ఐ డూ ఈట్ అని ప్రతి సెంటెన్స్లో డూ డూ అని యూజ్ చేస్తే సౌండింగ్ బాగోలేదు. సో ఇందుకని ఏం చేసామంటే డూని తీసేయండి. డూని తీసేసి సింపుల్గా ఐ గో, ఐ ఈట్, ఐ గెటప్, ఐ వేకప్, ఐ డ్రా, ఐ రైట్, ఐ వాష్, ఐ క్లీన్, ఈ విధంగా మనం హెల్పింగ్ వర్బ్ తీసేసి డైరెక్ట్గా సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్తోని సెంటెన్స్ అని ఫామ్ చేయొచ్చు. సో ఇంతవరకు పాజిటివ్ సెంటెన్స్ డిస్కస్ చేసాం కదండి, ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్లు డిస్కస్ చేద్దామండి. నెగిటివ్ సెంటెన్సుల్లో మాత్రం మనం ఖచ్చితంగా ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో హెల్పింగ్ వర్బ్ మాత్రం పక్కాగా వాడాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పాజిటివ్ సెంటెన్స్ ఏంటంటే ఐ గో, ఐ గో, ఐ గో టు స్కూల్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. ఓకే, ఐ గో టు స్కూల్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్, ఐ గో టు స్కూల్. ఇప్పుడు ఈ సెంటెన్స్ నెగిటివ్ చేయాలంటే ఎలా చేస్తామండి? ఇందులో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఐ డూ గో, ఐ డూ గో టు స్కూల్ కదా. డూ అనేది ఉంది కానీ పాజిటివ్ సెంటెన్స్లో రాయని అవసరం లేదు అని చెప్పుకున్నాం. ఓకే, అందుకనే డూ తీసేసి ఐ గో టు స్కూల్ అని చెప్పాను.
బట్ నెగిటివ్ క్వశ్చన్ ఖచ్చితంగా మనం డూ వాడాలండి. అంటే ఎలాగంటే ఐ డూ నాట్ గో టు స్కూల్, ఐ డు నాట్ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్. ఏంటి ఐ డూ నాట్ గో టు స్కూల్, ఐ డు నాట్ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్. సో ఈ విధంగా హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో మనం నాట్ పెడితే అవి నెగిటివ్గా కన్వర్ట్ అవుతాయి అనేసి మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాను. సో ఈ 12 టెన్సెస్లోనే కాదు, ఎక్కడైనా సరే మనం నెగిటివ్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ మాత్రం పక్కాగా వాడాలండి. సో ఈ టెన్స్లోని పాజిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయము, బట్ నెగిటివ్లో యూజ్ చేస్తాం. నెగిటివ్లు యూజ్ చేసేటప్పుడు ఐ నాట్ గో టు స్కూల్ అని యూజ్ చేయకూడదు. ఐ డు నాట్ గో టు స్కూల్, ఐ డు నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ డోంట్ ఈట్ లంచ్, ఐ డు నాట్ ఈట్ లంచ్, ఐ డు నాట్ డ్రింక్ మిల్క్ బిఫోర్ ఐ స్లీప్. అంటే పడుకున్న ముందు నేను పాలు తాగను, కొంతమంది తాగకపోవచ్చు. సో ఐ దోస్ పీపుల్ క్యాన్ సే ఐ డు నాట్ డ్రింక్ మిల్క్ బిఫోర్ ఐ స్లీప్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీడే, ఐ డు నాట్ డూ మై హోంవర్క్ ఎవ్రీడే, ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీడే, ఐ డు నాట్ డూ మై హోంవర్క్. ఇక్కడ డు నాట్ డూ అంటే ఏంటంటే ఐ డోంట్ డూ అంటే ఫస్ట్ డూ అనేది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ అండి, సెకండ్ డూ అనేది మెయిన్ వర్బ్. సో ఈ విధంగా డూ అనేది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది, మెయిన్ వర్బ్గా కూడా పనిచేస్తుంది. చూడండి, ఐ డూ మై హోంవర్క్, ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ ఐ డు నాట్ డూ, ఐ డోంట్ డూ అంటే ఫస్ట్ డోంట్లో ఉన్న డూ ఏంటంటే మెయిన్ అది హెల్పింగ్ వర్బ్ అండి. నెక్స్ట్ ఐ డోంట్ డూ, ఆ డూ అనేది ఏంటంటే సెకండ్ డూ అనేది మెయిన్ వర్బ్ కింద పనిచేస్తుంది. సో ఐ డోంట్ డూ మై హోంవర్క్ ఎవ్రీడే. నెక్స్ట్ ఐ డోంట్ స్లీప్ ఆర్లీ, ఐ స్లీప్ ఆర్లీ, ఐ డోంట్ స్లీప్ ఆర్లీ, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, ఐ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే, ప్రతిరోజు వెళ్ళను. ఓకే, లేదా ఐ డోంట్ గో టు స్కూల్ ఆన్ సండే, సండేస్ వెళ్ళను అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఐ డోంట్ గో టు స్కూల్, యూ డోంట్ గో టు స్కూల్, వీ డోంట్ గో టు స్కూల్, దే డోంట్ గో టు స్కూల్, ఐ డోంట్, వీ డోంట్, దే డోంట్ అని యూజ్ చేసాం కదా. ఐ యూ వీ దేకి హెల్పింగ్ వర్బ్ ఏంటంటు డూ అయితే హీ షీ ఇట్కి డజ్ అండి. అందుకనే గోస్ ప్లేస్ ఈట్స్ అన్నాం, డజ్, డిఓఈఎస్, డజ్. చూడండి, హీ డజ్ నాట్ గో, హీ డజ్ నాట్ గో టు స్కూల్. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్కి వస్తే ప్రతి పాయింట్ నీట్గా వినండి. మీ దగ్గర ఏమైనా గ్రామర్ బుక్ ఉంటే ఓపెన్ చేసి పెట్టుకోండి. హీ షీ ఇట్కి పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే హీ గోస్ టు స్కూల్, షీ గోస్ టు స్కూల్, ఇట్ గోస్ టు స్కూల్ అని చెప్పుకోను. ఓకేనా? హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, హీ గోస్ టు స్కూల్. నెగిటివ్ వచ్చేసరికి హీ గోస్ కదా, హీ డస్ నాట్ గో, హీ డస్ నాట్ గోస్ టు స్కూల్ అని యూజ్ చేయకూడదు. ఓకేనా? హీ డస్ నాట్ గో, షీ డస్ నాట్ గో. పాజిటివ్ వచ్చేసరికి షీ గోస్ టు స్కూల్, షీ గోస్, హీ గోస్. బట్ నెగిటివ్ వచ్చేసరికి షీ డస్ నాట్ గో. అంటే ఇక్కడ ఈఎస్ మళ్ళీ పెట్టకూడదు, ఎందుకంటే మనకి గోస్లో ఉన్న డస్ అనేది మనం వాడేస్తున్నాం కాబట్టి, నెగిటివ్లో డజ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఎలా యూజ్ చేయాలంటే షీ డజ్ నాట్ గో, షీ డజ్ నాట్ గో టు స్కూల్, హీ డజ్ నాట్ గో టు స్కూల్, షీ డజంట్ డ్రింక్ మిల్క్, హీ డజంట్ డ్రింక్ మిల్క్, హీ డ్రింక్స్ మిల్క్, హీ డజంట్ డ్రింక్ మిల్క్, హీ ప్లేస్ క్రికెట్, హీ డజంట్ ప్లే క్రికెట్, హీ లైక్స్ మీ, హీ డజంట్ లైక్ మీ, హీ డజంట్ లైక్, లైక్స్ అనకూడదు, హీ డజంట్ లైక్స్ అనకూడదు. ఓకేనా? హీ లైక్స్ మీ, మీ, షీ లవ్స్ మీ, షీ డజంట్ లవ్ మీ. ఓకే, నెక్స్ట్ షీ అండర్స్టాండ్స్ మీ, షీ డజంట్ అండర్స్టాండ్ మీ. ఓకేనా? సో ఈ విధంగా నెగిటివ్లోని షీ డజ్ నాట్ అండర్స్టాండ్ అంతే తప్ప అండర్స్టాండ్స్ అని వాడకూడదు. ఓకేనా? ఈ విధంగా అక్కడ కట్ చేస్తామండి. సో మనకి హీ షీట్తో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డజ్ నాట్, షీ డజంట్ ప్లే క్రికెట్, హీ డజంట్ ప్లే క్రికెట్, షీ డజంట్ ఈట్ నూడిల్స్, హీ డజంట్ ఈట్ నాన్ వెజ్. ఈ విధంగా ఎన్ని సెంటెన్స్లో మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెగిటివ్స్ అనేవి వస్తాయి. క్వశ్చన్కి వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్ట్ ముందు పెడితే మనకు క్వశ్చన్స్ అవి వస్తాయి కదా. పాజిటివ్ సెంటెన్స్ చూడండి, ఐ డ్రింక్ మిల్క్, ఐ డ్రింక్ మిల్క్, ఐ డ్రింక్ మిల్క్ కదా. హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఐ డూ డ్రింక్ మిల్క్ అంటే డూ, డూ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, ఐ డూ డ్రింక్. కానీ పాజిటివ్ సెంటెన్స్లో ప్రతి సెంటెన్స్లో డూ వాడడం కాబట్టి తీసేస్తే ఐ డూ అంటే డూ తీసేస్తే ఐ డ్రింక్ మిల్క్ కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలని ఆ హెల్పింగ్ వర్బ్ తీసుకువెళ్ళి సబ్జెక్ట్స్ ముందు పెట్టామనుకోండి. ఐ డూ డ్రింక్ కదా, డూ ముందు పెడితే డూ ఐ డ్రింక్, ఐ డూ డ్రింక్, డూ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే, డూ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే, డూ ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, డూ ఐ లవ్ యూ, డూ ఐ హేట్ యూ, డూ ఐ లైక్ యూ, డూ ఐ లైక్ ఐస్ క్రీమ్స్, డూ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, డూ ఐ గో టు చర్చ్ ఎవ్రీ సండే, డూ ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్, డూ ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఎవ్రీ ఇయర్. అర్థమవుతుందా? సో ఈ విధంగా డూ ఐ, డూ ఐ, డూ యూ, డూ యూ లైక్ మీ, డూ యూ ప్లే క్రికెట్, డూ యూ గో టు స్కూల్, డూ యూ గో టు కాలేజ్,
Next, do they like me? Do they love me? Do they play cricket? Do they eat their breakfast? Do they get up at 6 o'clock? Next, do we understand the class? Do we listen to the class? Class ventama? Do we? Okay, na general ga mano daily ventama? Do we listen to the class? So ee vidhanga do, I, you, we, they, veetuto entante do use chesthe, he, she it kosari malli difference entante does. Okay, does she go to school? Does she go to school? Does she go to college? Does he go to college? Does he go to school? Does he like me? Does she love me? Okay, does she loves and use cheyagoddu, does she love me ani use cheyali. So ee difference meer observe cheyandi. Structures meeda malli nenu inkoka video cheyadaniki try chestanu clear kattadam inga baaga undadam kosam. Okay na, ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక గేమ్ ఆడదామండి. ఈ గేమ్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఆడుకోవచ్చు, ఖాళీ టైంలో ఫ్రీ టైంలో కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అంటే, ఐ గో టు స్కూల్, ఇది పాజిటివ్ సెంటెన్స్. పక్క వాళ్ళంటే నెగిటివ్ చెప్పాలి. ఐ గో టు స్కూల్ అంటే ఐ డోంట్ గో టు స్కూల్. క్వశ్చన్ ఏంటి, డూ ఐ గో టు స్కూల్? ఐ ఈట్ బిర్యానీ ఎవ్రీ సండే. ఐ ఈట్ బిర్యానీ ఎవ్రీ సండే. ఐ డోంట్ ఈట్ బిర్యానీ ఎవ్రీ సండే. ఐ డోంట్ ఈట్ బిర్యానీ ఎవ్రీ సండే. క్వశ్చన్కి వచ్చేసరికి డూ ఐ ఈట్ బిర్యానీ ఎవ్రీ సండే. Do I eat biryani every Sunday? Next, I read novels every day. I read novels every day. I don't read novels. I don't read novels. Do I read novels every day? Do I read novels every day? I talk to my friends every day. I talk to my friends every day. I don't talk to my friends every day. Do I talk to my friends every day? I don't talk to my friends every day. Do I talk to my friends every day? I clean my house once a week. I clean my house once a week. I don't clean my house once a week. I don't clean my house once a week. Do I clean my house once a week? Do I clean my house once a week? I help my parents every day. I don't help my parents. Do I help my parents? I don't help my parents. Do I help my parents? I do my homework. I don't do my homework. Do I do my homework? I play cricket every day. I don't play cricket. Do I play cricket every day? ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ మీరు ప్లే చేస్తే ఈజీగా వస్తుందండి. లాంగ్వేజ్ అనేది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఫైనల్గా ఒకసారి రీక్యాప్ చేద్దామండి. ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టోటల్ 12 టెన్సెస్ ఉంటాయి. ఐ మీన్ 3 మెయిన్ టెన్సెస్ ఏంటంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఉన్నాయి. అందులో టోటల్ 12 టెన్సెస్ ఉంటాయి. అందులో మనం ఫస్ట్ టెన్స్ అయినా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈరోజు నేర్చుకున్నాం. మనం ఇంగ్లీష్లో ఏ టెన్స్ నేర్చుకున్నా మనం టూ థింగ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి, రెండు ఏంటంటే ఎప్పుడు యూజ్ చేయాలి నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి అంటే ఏంటి, వెన్ డు వీ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వెన్ డు వీ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద యూనివర్సల్ ట్రూత్స్, రిపీటెడ్ యాక్షన్స్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే చెప్పడం మర్చిపోయాను కదా, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఫెస్టివల్స్ అంటామంటే, అంటే ఇవన్నీ ఒకే కేటగిరీ కిందకు వస్తాయి మన ఆచారాలు, ఫెస్టివల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సెలబ్రేట్ దివాలి ఎవ్రీ ఇయర్. ఓకే, వీ సెలబ్రేట్ సంక్రాంతి ఇన్ ఇండియా. ఓకే, వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఇన్ ఇండియా. మనకున్న ఆచారాలు వాటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ హ్యాబిట్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తామండి. జనరల్గా మాట్లాడే ప్రతిదాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి ఏంటంటే లాంగ్వేజ్ అంటే క్వశ్చన్, పాజిటివ్, నెగిటివ్ అని చెప్పుకున్నాం. తర్వాత పాజిటివ్ సెంటెన్స్ ఈ విధంగా ఉంటాయంటే ఐ గో టు స్కూల్, నెగిటివ్ వచ్చేసరికి ఐ డోంట్. పాజిటివ్ సెంటెన్స్లోనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, యూస్ చేయని అవసరం లేదు. బట్ ఉన్న 12 టెన్సెస్లో కూడా నెగిటివ్ క్వశ్చన్స్లో మాత్రం పక్కాగా హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఓకేనా, 12 టెన్సెస్ ఉంటే టోటల్ 12 టెన్సెస్లోనే మనకి 2 టెన్సెస్లో మాత్రం పాజిటివ్ సెంటెన్స్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ సెంటెన్స్ అంటే మీకు ఇమీడియట్గా గుర్తు రావాలి. పాజిటివ్ సెంటెన్స్లో మాత్రం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ సింబల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్. ఓకే, యూ హ్యావ్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, దెన్ అ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ గెట్ దిస్ ఆపర్చునిటీ టు లర్న్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ క్లాస్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ సింబల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.